బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాను అంట. గోండి బటర్ అయితే వేసేసాను. గోండి ఇంకా రెడీ అయిపోయింది అనమాట. అనమాట ఈ మొత్తం పండుకొని అనమాట. సేగోండి ఇంకా మా ఆయన అయితే వచ్చారు అనమాట లంచ్ కి. లేని తింటావా నువ్వు? నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చేసిన. సో యాక్చువల్ గా 3:30 వదిలేస్తారంట వీళ్ళని. అది ఇంతవరకు నాకు తెలియలేదు. తీసుకొని పెన్ తీసుకొని రాస్తున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేని మీద రని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇక్కడైతే బొబ్బాయి చట్నీ కోసం వచ్చానమాట. చేస్తున్నా, ఇప్పుడే పోపు పెట్టేసి వాటర్ వేసాను. ఈ పక్క అయితే ప్లేన్ దోశ కలిసినట్లు అనమాట. నిన్న బిర్యానీ పెట్టాను, ఇంకొకటి అంటే పెట్టాను నిన్న బిస్కెట్స్, సమ్ ఇంకేదో పెట్టానండి త్రోట్టు. ఊతప్పం పెట్టాను అనమాట. బిర్యానీ, ఊతప్పం, బిస్కెట్స్, అలానే నువ్వులండు ఒకటి అన్నట్టు పెట్టాను. ఈరోజు ఏంటంటే బ్రెడ్ విత్ బటర్ వేసేసి కాల్ చేస్తాను. సైడ్కి సాస్ వేసి పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ కింద. లంచ్కి వచ్చేసరికి అట్లు పెడుతున్నాను అనమాట. అంటే ఈరోజు రైస్ ఐటెం ఏం పెట్టడం లేదు. ఇంటికి వచ్చాక పాపకి రైస్ అనేది తినిపిస్తాను. సో అది మ్యాటర్. యథావిధంగా బ్రేక్కి ఫర్ బిస్కెట్స్ కానీ నువ్వులుండుంది, నువ్వులుండు కానీ మురీలు ఉన్నాయి, మురీలు కూడా అన్నీ ఇంక్లూడ్ చేసేసి కొంచెం కొంచెంగా పెడతాను అనమాట. ఓకేనా? సో ఈరోజు స్కూల్ డే వ్లాగ్ మ్యాగ్జిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే అట్లు వేసేసి పెట్టేస్తాక బ్రెడ్ కాల్ చేయాలి బటర్ వేసి. ఫస్ట్గా చేసేద్దాం. తెచ్చిన బ్రెడ్ వీట్ బ్రెడ్ అయిపోయింది, ఈసారి బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చారను అంట. సో ఇదిగోండి బటర్ అయితే వేసేసాను. అవుతుంది, ఇప్పుడైతే ఇంక ఇవి పెట్టేద్దాం స్లైసెస్. దిస్ ఈజ్ టుడేస్ గీత్కాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. కెచప్ అయితే వేరేగా పెట్టేసిన, ఇవి ఇలా వేరే పెట్టేసిన. ఇక్కడైతే బొంబాయి చట్నీ ఇంకా అవుతుంది. ఇప్పుడైతే శనగపిండి దార పెట్టేస్తే ఇంకా తన బాక్స్ రెడీ చేసినట్టే. ఇంకా బిస్కెట్స్ పెట్టాలి ఒక 4-5, ఇందులోనే సైడ్కి నేను ఇంక్లూడ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఎన్ని బాక్స్లను పెడతాము సర్దుతాము. గోండి ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఇంకా లెగుస్తూనే అదే మాట మాట్లాడుతుంది, ఇంకేం మాట్లాడదు. ఏడ్చుకుని వద్దన్నానా? నువ్వు ఏడకు. రోజు రోజుకి గీత్గా పర్లేదు, బాగానే అవుతుంది రికవరీ. అంటే ఏడుపు తప్పదు కదా, బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు వెళ్తుంది అనమాట క్లాస్కి. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా మాకు తెలియదు కదా అట్లు అదే కలిసినట్లు అనేది వేస్తున్నాం. ఎగ్గుతుంది అనమాట. ఇంకా అత్తం అమ్మమ్మ గారికి అలానే మా ఆయనకి ఇచ్చాను, తింటున్నారు ఇద్దరు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. లేనిష్ పప్పు ఇప్పుడే స్నానం అయితే అయ్యింది చూడండి. ఎలాగా అంటుంది వాళ్ళ తాతమ్మ పక్కన పడుకొని. ఏడ్చేస్తాను, ఏడ్చేస్తాను. లోషన్ రాశాను అనమాట. ఇంక బొట్టు కాటికైతే ఉంచట్లేదు అస్సలు, మొత్తం నల్లగైపోతుంది మేడం. అందుకే పెట్టలేదు బొట్టు అనుకోండి, బొట్టు సరిపోద్ది. అందుకోసం మామూలు స్టిక్కర్లా పెట్టేస్తున్నావు. రా ఫస్ట్ పడుకో, నువ్వు పడుకో, చూసిన చాలులే. పడుకుంటావు పడుకోవా? లైట్ వచ్చిందా? ఏంటది ఆగిపోయిందా? సో టైం అయితే 12 అవుతుంది. ఇంకెందుకని చెప్పేసి వంట సెక్షన్ కోసం వచ్చేసిన. వంటగదిలోకి ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసిన, అయిపోయింది. కొన్ని లేసేలోపు ఇంకా కాయలు కోసేద్దాం. వదలట్లేదు అసలు, ఇది బాగా మొన్న పట్టినట్టు. సో నిన్న తీసుకున్నాను మార్కెట్లోనే. సో ఇది కడిగేశాను, మళ్ళీ ముక్కల కోసం ఒకసారి ఉప్పు వేసి కడిగేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కోసేసి మసాలా కూర వండిస్తాను. సో ఇంకా మా అమ్మమ్మగారు లేనిషే పడుకుంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ హాల్లో కూర్చొని నెమ్మదిగా కోసేసుకుంటాను.
వాళ్ళ దొండకాయలకి చూడండి మొత్తం పండిపోయి అనమాట. అన్నన్ను ఇన్ని గొల్లు వచ్చాయి. ఇందులో కూడా కొన్ని లైట్గా పండుతున్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మసాలా కూర వండుతాను, వీటితో దొండకాయ పచ్చడి చేస్తాను అనమాట. ఇప్పుడైతే దొండకాయలు వేసాను, వేపుతున్నాను బాగా. ఎక్కడైతే దొండకాయ పచ్చడి కోసం అన్నమాట. సో దొండకాయ పచ్చడి అయితే చేస్తాను. ఇది కూడా ఏంటమ్మా దొండకాయ మసాలా కూర చేస్తాను అనమాట. ఇప్పుడు అమ్మమ్మ గారు లేచారు, లేచి వచ్చి అమ్మమ్మ గారు మీరు చేయి పెట్టండి బాగుంటుంది అంటే కలుపుతాను అనమాట. దొండకాయలు చేయదు వచ్చాయే ఇవి కూడా చేయకుండా. ఇంకా మా ఆయన అయితే వచ్చారు అనమాట లంచ్కి. కూర్చొని తినేది మేము అందరం కలిసి. లేని తింటావా నువ్వు? నన్ను నవ్వు చూడు, నవ్వు చూడు నాని. దా అన్నం పెడతారా దా. ఇంకా ఫస్ట్ టైం అనమాట గీత్ గారిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా మా హస్బెండ్ తీసుకొస్తారు, బట్ ప్రతిసారి అతని మీదే డిపెండ్ అవ్వడం మంచిది కాదు అనేసి ఇంట్లో వాళ్ళు ఇంకా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఒకరోజు వెళ్ళు నీకు తెలుస్తుంది అని చెప్తే ఇంకా వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు వెళ్ళలేదు కదా, అయితే ఫస్ట్ టైం నర్సీపట్నంలో నేను బయటికి రావడం, అది కదా సింగిల్గా. మా హస్బెండ్తో అయితే ఎక్కడికైనా వెళ్తాను, అతనితో వెళ్ళడం కూడా తక్కువే. చూద్దాం ఆటోలు గట్టు ఉంటాయో లేదో. సో నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చేసిన, కాంప్లెక్స్ దగ్గర దిగి నేను ఇంకా నడుచుకొని వచ్చేసిన. ఇట్లా వదిలేశారు అనుకుంటా, 4:30 అని చెప్పారు యాక్చువల్గా. సో యాక్చువల్గా 3:30కే వదిలేస్తారంట వీళ్ళని, అది ఇంతవరకు నాకు తెలియలేదు నేను వచ్చినంత వరకు. సో ఇప్పుడైతే తీసుకెళ్ళిపోదాం, ఆటో ఉంటే చక్కగా ఆటోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా 4:30 మేము ఇంటికి వచ్చామండి. ఈరోజు అయితే మాత్రము మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాక పాపం రోజు లేట్ అయిపోతుంది అనమాట గీతామ్మకి. యాక్చువల్గా 3:30కే వీళ్ళకి విడిచిపెట్టేస్తారంట, ఆ విషయం మాకు తెలియదు. ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లో 4:30 వరకు అని చెప్పారు, అందుకోసం అని చెప్పేసి మా ఆయన ఎప్పుడు 4:30కి వెళ్ళేవారు. అతను ఏ రోజు కనీసం అడగను కూడా అడగలేదు, పోనీ ఎంత కుదులుతారు అంత కుదులుతారు అని చెప్పేసి 4:30 వరకు అలా ఉంచేసేవారు అనమాట. అతనికి తెలియదు కదా 4:30 అనుకున్నారు. నేను ఈరోజు వెళ్ళడం పనికి వచ్చింది, 3:30కే వదిలేస్తారంట, 3:30కి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అని అడిగాను నిన్న అనమాట. తీసుకెళ్ళిపోవచ్చు మేడం 3:30కి వచ్చి అని అన్నారు. అలా కిందనే ఉన్నారు పిల్లలందరూ, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా డయాస్ మీద. అక్కడ గార్డెన్లా ఉంది, గ్రే గ్రాస్ అంతా కార్పెట్. కాఫీ చేసామన్నమాట ఇప్పుడేనే. ఇంకా పాప వచ్చింది కదా ఆనందం, ఎంతంతగా లేదు ఈరోజు నాకైతే. ఇది బ్రౌన్ బ్రెడ్ తింటాం చక్కగా. పాప ఆల్రెడీ ఇప్పుడే ఏటమ్మ ఒప్పుకోకపోతే ఇంకా నూడిల్స్ చేయమంటే చేసాము. ఎలాగో స్కూల్లో అన్ని బాక్స్ అయితే క్లీన్ చేసింది అనమాట. రేపటికి లేకపోతే తెచ్చుకుంటారు. ఇంకా బాక్స్లు అన్నీ క్లీన్ చేసింది అమ్మ, ప్లీజ్ అమ్మ చెయ్యి అంటే ఓకే చేసామన్నమాట. తనే బుక్ తీసుకొని పెన్ తీసుకొని రాస్తుంది అనమాట. ఇంకా వచ్చిన వెంటనే ఎంత గుడ్ గుల్ అయిపోయింది. చూడండి ఇది ఏ ఆట, ఇది బి, ఇక్కడెక్కడో సి రాసింది, ఇది డి రా, ఇది ఇది డి రాసింది, సి ఇగండి, అది బి అండి, ఏ చక్కగా రాసుకుంటుంది అనమాట. గుడ్ గుల్ అయిపోయింది గీత. సో ఇగోండి ఇక్కడ బట్టలు తెచ్చుకొని మట్టు పెడుతున్నా. గీత్క వీడియో తీస్తుంది అనమాట. లేని సార్ తీసుకుందా, ఇటు చూపించు బట్టలు కాదు చూపించు. చాలే థ్యాంక్ యూ చాలే మరొద్దు చెల్లికి.